పెద్దపల్లి పట్టణంలోని ట్రీటీ ప్రాథమిక పాఠశాలలో శనివారం సాంస్కృతిక దినోత్సవం ఆకుపచ్చ రంగు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్ఐ రాజేష్, ఎంఈఓ సురేందర్, చైర్మన్ మమతా రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలకు ఇవాళ చూసినట్లయితే చాలామంది పిల్లలకు మన ట్రెడిషనల్ వాల్యూస్ కావచ్చు, మన ఎక్కడి నుంచి వచ్చామో, మన రూట్స్ కావచ్చు, మన పద్ధతులు కావచ్చు, ఇవన్నీ కనుమరుగయ్యే దుస్థితి కలుగుతూ ఉంది. ఇవన్నీ మరొక్కసారి, ఎందుకంటే వీటిలో చాలా విలువలతో కూడుకున్నటువంటి సిస్టమ్, ఇవన్నీ సిస్టమ్స్ మనకు ఉండేవి. ఇక ఫిజికల్ ఎక్సర్సైజెస్ మన బాడీని ఫిజికల్గా ఉంచుతూనే మన మైండ్ని షార్ప్గా ఉంచే పద్ధతులు మనకు ప్రాచీన పద్ధతులు మనకు చాలా తోడ్పడి ఉండే అటువంటి పద్ధతులన్నీ ఇవాళ, అటువంటి ట్రెడిషనల్ వాల్యూస్ అన్నీ ఇవాళ పిల్లలకు మరి ఒక్కసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ట్రెడిషనల్ డే ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో మా పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మా టీచర్స్ కావచ్చు, అటువంటి అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ రాజేష్ గారిని మరియు మన ఎంఈఓ సురేందర్ రెడ్డి గారిని ఇవాళ పిలవడం జరిగింది. విజయవంతం చేసిన పేరెంట్స్ కావచ్చు, పిల్లలకు కావచ్చు, మరి మన టీచర్స్ కావచ్చు, అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో గ్రీన్ డే మరియు ట్రెడిషనల్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ గ్రీన్ డే మరియు ఈ ట్రెడిషనల్ డే అనేటటువంటి ఈ కల్చర్ను, ఈ పద్ధతులను ఈ రాను రోజులలో, అటు పాతకాలానికి ఈ గడుస్తున్నటువంటి రోజులకి పాత పద్ధతులను మర్చిపోయేటటువంటి తరుణం మనకు కనబడతా ఉన్నది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఉదయం లేవగానే పిల్లలకి స్కూల్కు వెళ్ళాలి అనేటటువంటి ఒకటే ఆలోచన తోటి వాళ్ళు లేవడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, బ్యాగ్ తీసుకొని స్కూల్కి రావడము, స్కూల్లో అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసి హోంవర్క్ చేసుకోవడము, టీవీ కానీ సెల్ ఫోన్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ అలవాటు పడి ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి వారు ఈ యొక్క పద్ధతులను, ఈ వేటిని కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం రోజు. ఈరోజు నేను ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. నేను వచ్చి చూసిన తర్వాత ఒక్కసారిగా నా చిన్ననాటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి. అంటే ప్రతి పని మనం చిన్ననాడు చేసినటువంటి ప్రతి పని ఈరోజు కళ్ళ కట్టినట్టుగా ట్రినిటీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కావచ్చు, వారి యొక్క టీచర్లు, వారి పేరెంట్స్ అందరూ కూడా వారిని అలా ఈ యొక్క పద్ధతులను ఎలా ఉండేవో అలా ఈ తయారు చేసి ఈ ప్రైమరీ స్కూల్ సిబ్బంది అంతా కూడా, ఎనిమిది ప్రైమరీ స్కూల్ సిబ్బంది అంతా కూడా ఆ యొక్క కల్చర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అంతా చూస్తుంటే చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చినాయి. ఇవన్నీ కూడా పిల్లలన్నీ వీటన్నిటికి దూరం అవుతున్నారు. వీటన్నిటితో పాటు పిల్లలు పెరిగినట్లయితే వారికి ఫర్దర్గా ఫ్యూచర్లో వారి ఎదుగుదల అయ్యే క్రమంలో చాలా విషయాలలో ఇది తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా పిల్లలకు తెలియజేయడంలో ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ గారు ప్రశాంత్ రెడ్డి గారిని నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ప్రాథమిక పాఠశాల ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో గ్రీన్ డే, ట్రెడిషనల్ నిజానికి మన సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, మనకున్నటువంటి మన జీవన విధానం కావచ్చు ఇక్కడ ప్రతిబింబించడం జరిగింది. ఈరోజు మనకు తీసుకున్నట్లయితే దేవాలయాల గురించి కావచ్చు, లేకపోతే ఇతిహాసాలు, పర్ణశాల, రాముడు కావచ్చు, లేదు అంటే మన జీవన విధానంలో భాగమైనటువంటి మన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదు అంటే మన బతుకమ్మ పండుగ కావచ్చు, ఇంకా మనకు వివిధ వృత్తులు, మన ఇప్పుడున్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి
పల్లెటూరులో ఉన్నటువంటి వివిధ వృత్తుల్ని వివిధ కళాఖండాలని కాకుండా ఇంకా ఇతరత్ర అన్ని అంశాలని ఈ ట్రెడిషనల్ డే ద్వారా పరిచయం చేయడం ఇది చాలా అభినందించదగ్గ విషయం. దాంట్లో భాగంగా మనకు ఒకటి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఇక్కడ మనం ప్రదర్శించినటువంటి దాంట్లో ఎప్పుడైతే మనం పిల్లలని ప్రోత్సహిస్తుంటామో రకరకాల కళల్లో కావచ్చు ఇంకా ఇతరత్ర కావచ్చు మనం తీసుకున్నట్లయితే బతుకమ్మ పండుగ తీసుకుంటే మనం ఈ మధ్యలో గత 4-5 సంవత్సరాల నుంచి బతుకమ్మ మీద మనం ఎక్కువ శ్రద్ధ అనేది వహించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కల్చరల్ ఈవెంట్లో ఎక్కువగా తీసుకుంటే మన పిల్లలు చాలా చక్కగా నిజంగా చెప్పాలంటే ఒకనొక సందర్భంలో కూడా ఆడపిల్లలు బతుకమ్మ కాడికి రావడానికి సిద్ధపడేటువంటి సందర్భం నుంచి బతుకమ్మ ఎప్పుడెప్పుడు ఆడతామా అనే ఉద్దేశం లోపల ప్రతి అమ్మాయి కూడా ఇక్కడ బతుకమ్మ ఆడిన ప్రతి అమ్మాయి కూడా 100% ఇన్వాల్వ్ అయి ఆడడం జరిగింది. అదేవిధంగా మన సంబంధించినటువంటి కల్చర్ని కావచ్చు మన సంస్కృతి కావచ్చు మన సాంప్రదాయాన్ని కావచ్చు పిల్లలకి కనుక పరిచయం చేస్తే తప్పకుండా వాళ్ళు మనలో మిగిలిపోతారు. కాబట్టి మన దయచేసి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే కొంత మన పేరెంటల్ కేర్ను అతి ఎక్కువగా మనం వాళ్ళకు జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి అట్లా కాకుండా గౌరవనీయులు ఎస్ఐ గారు కావచ్చు లేకపోతే గౌరవనీయులు మన కరెస్పాండెంట్ గారు కావచ్చు వారు చెప్పినట్లు కొంత మనం అన్ని రకాల అలవాట్లను వాళ్ళకు కల్పిస్తే వాళ్ళకు పరిచయం చేస్తే ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు కూడా మనలాగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందిగా తల్లిదండ్రులను కోరుకుంటూ అదేవిధంగా ఇంత చక్కని గ్రీన్ డే కూడా నాట్ ఓన్లీ ట్రెడిషనల్ డే గ్రీన్ డే కూడా చాలా చక్కగా కేజీ పిల్లలతోటి చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గ్రీన్ డే అంటే కలర్ఫుల్ గ్రీన్ పిల్లలు ఇంత చక్కగా కనబడుతున్నారు. దీనికి కూడా వీళ్ళందరినీ అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమార్ సార్ గారు అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి వాళ్ళను అభినందించడం జరుగుతుందండి. ఇంత చక్కని కార్యక్రమానికి ఆహ్వానించినందుకు.